హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్తేర్స్ కిచెన్. ఈరోజు నేను మీకు ఎర్ర కందిపప్పుతో వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఆ వడలతో ఎలా పులుసు పెట్టుకోవాలో రెండు రెసిపీలు కూడా మీకు చూపించబోతున్నానండి. వీడియో చివరి వరకు చూసి టిప్స్ అన్నీ కూడా ఫాలో అవ్వండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లోనికి ఇలాగ ఒక గ్లాసు ఎర్ర కందిపప్పు తీసుకోవాలి. మనం ఈ ఎర్ర కందిపప్పుతో పప్పు, టమాటా, పప్పు చారు అలా చేసుకోవడమే తెలుసు కదండి, కానీ ఇలా వడలు చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ కందిపప్పుని శుభ్రంగా రెండుసార్లు కడుక్కొని వాటర్ నిండుగా పోసుకొని గంట గంటన్నర నానబెట్టుకోవాలండి. ఎక్కువసేపు నానబెట్టకూడదు. ఇలా మూత పెట్టుకుని గంటన్నర నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నానిన ఎర్ర కందిపప్పుని వాటర్ లేకుండా, స్ట్రైనర్ ఉంటే వాటర్ అంతా పంపేసుకోవాలండి, అస్సలు వాటర్ పోసుకోకూడదు. దీని ఇలా వాటర్ లేకుండా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలంటే ఒకటి వెనక్కి పలిచిచ్చుకుంటూ ఇలా బరక బరకగా మిక్సీ పట్టుకోవాలి. అస్సలు మెత్తగా పట్టుకోకూడదండి. మీరు మెత్తగా కానీ మిక్సీ పట్టుకున్నారంటే వడలు చాలా గట్టిగా వచ్చేస్తాయి. దీన్ని ఇప్పుడు మిక్సీ బౌల్లో తీసేసుకున్నాము. దీనిలోకి నూనె పీల్చకుండా ఒక స్పూను నేను వరిపిండి వేసుకుంటున్నాను. ఇందులోకి హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ పచ్చిమిరపకాయ ముక్కలు, హాఫ్ అల్లం ముక్కలు, చిన్న అల్లం ముక్కని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి, ఒక స్పూన్ కొత్తిమీర, కరివేపాకుని ఇలా ముక్కల్లా చేసుకుని వేసుకోవాలండి కొద్దిగా. దీనిలోకి ఒక ఉల్లిపాయని ఇలా ముక్కల్లా కట్ చేసుకుని వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. కలర్ కోసం చిటికెడు పసుపు. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసిన తర్వాత చూసుకోవాలి ఇలాగా బ్యాటర్ ఇలా ఉండాలండి వడలు వచ్చేలాగా. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకుని, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా ఫస్ట్ ఉండల్లా చేసుకుని బటన్ వేలితో ఇలా అద్దితే వడ వచ్చేస్తుందండి. ఇలా చేసుకుని బాగా కాగిన నూనె వేసుకోవాలి. ఒకసారి వడలు వేసిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని మీడియం టర్న్ చేసుకోండి, లేదంటే పైన మాడిపోయి లోపల కుక్ అవ్వు. ఇలా వేసుకోవాలండి. ఇప్పుడు రెండు పక్కల కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఇలా ఈ కలర్ రావాలండి. ఇలా ఉండగా తీసేసుకోవాలి, మాడకూడదు. ఇప్పుడు ఒక గిన్నెలోనికి ఒక టిష్యూ వేసుకుని అందులోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మిగతా పిండిని కూడా ఇలాగే వడలో వేసుకుందామండి. వేడివేడి వడలు రెడీ అయిపోయింది. ఈ వడల్ని టమాటా కెచప్తో కానీ టమాటా సాస్తో కానీ వేడివేడిగా తింటేనే బాగుంటుంది, చల్లారితే అంత బాగుండవండి, వేడివేడిగానే తినాలి. ఇప్పుడు మిగిలిన వడలతోటి మనం ఎలా పులుసు పెట్టుకోవాలో చెప్తానండి. ఆ పులుసుకి నేను ఒక 5 వడలు పెట్టుకుంటున్నాను. ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, కొద్దిగా కరివేపాకు, ఒక 3 పచ్చిమిరపకాయలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, చింతపండు తీసుకుని రసం తీసుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకుని అందులో ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని దానిలోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇందులో కొద్దిగా కరివేపాకు అండి. ఇందులోకి మనం తీసుకున్న ఉల్లిపాయని ముక్కల్లా కట్ చేసుకుని వేసుకోవాలి. పచ్చిమిరపకాయని చిలుకలుగా వేసుకోవాలండి. అలాగే టమాటాను కూడా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకుని వేసుకోవాలి. బాగా చిన్నగా వేసుకుంటే గ్రేవీ బాగా వస్తుందండి. ఇవి బాగా కలుపుకుని మూత పెట్టుకుని మగ్గించుకుందామండి. మూత తీసి చూద్దామండి. చూసారు కదా ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యి ఉల్లిపాయ టమాటా అది కూడా బాగా మగ్గింది. దీన్ని ఒకసారి బాగా కలుపుకుని ఇందులోనికి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఎందుకంటే పులుపు ఉంటుంది కదా, మనం చింతపండు పులుపు వేస్తున్నాం కనుక 1 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని
బాగా కలుపుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మగ్గించుకోవాలి. వాటర్ ఎక్కువ పోసుకోకూడదండి, ఒక గ్లాస్ వాటర్. ఈ పులుసు చిక్కగానే ఉండాలి. ఒక గ్లాస్ వాటర్ వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టుకుని మగ్గించుకుందాం. ఒక్క పొంగు వచ్చే వరకు మాత్రమే. మూత తీసి చూద్దామండి. చూసారు కదా, పులుసులాగా పొంగు వచ్చిన తర్వాత ఒకసారి కలుపుకుని దీనిలోనికి మనం తీసుకున్న చింతపండుతో రసం తీసుకుని ఆ రసం ఇందులో పోసేసుకోవాలి. ఇందులో కలుపుకుని నేను ఒక 5 వడలే ఉన్నాయి, 5 వడలు నేను పులుసు పెట్టుకుంటున్నాను. 5 వడలు ఇందులోకి వేసుకోవాలండి. నేను వడలు వేస్తున్నప్పుడు వీడియో ఆన్ చేయలేదు కనుక అది మిస్ అయ్యింది. వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని 1 మినిట్ మగ్గించుకోవాలి. అంటే ఈ పులుసు అంతా కూడా వడలు పీల్చే వరకు సిమ్లో పెట్టుకుని 1 నిమిషం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూసారు కదా, నూనె సెపరేట్ అయ్యింది. పులుసు ఇలా ఉండాలండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, బాగా పలచగా ఉండకూడదు. ఇప్పుడు మనకి వడ పీల్చిందో లేదో ఇలా గరిటతో నొక్కితే 2 ముక్కలు అవ్వాలి. చూస్తున్నారు కదా, లోపలికి కూడా వెళ్ళింది పులుసు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని బౌల్లోకి తీసేసుకుందామండి. ఈ పులుసు వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఎర్ర కందిపప్పుతో ఇలా వడలు చేసుకుని మిగిలిన వడలతో ఇలా పులుసు చేసుకుని ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.